Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ గారి కనుసన్నల్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మా అందరి మీద ఎలా విషయం కక్కుతుందో మీ అందరూ చూస్తున్నారు. మరి మేము గనక కంప్లైంట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తే తెలుగుదేశంలో 70-80% జైళ్ళల్లోనే ఉండాలి. ఆ విధంగా తప్పుడు మెసేజ్లతో తప్పుడు పోస్టులతో ఏ విధంగా వాళ్ళు మహిళల్ని గౌరవించకుండా ముందుకు వెళ్లారో మనం చూస్తున్నాం. ఈరోజు దిశ పోలీస్ స్టేషన్ కానీ దిశ యాప్ కానీ ఈరోజు మధ్యతరగతి పేద మహిళలకి ఉద్యోగానికి వెళ్లే వాళ్ళకి అలాగే కాలేజీలకు వెళ్లే వాళ్ళకి స్కూల్కి వెళ్లే వాళ్ళకి రక్షణ కల్పించడానికి దీని మీద మహిళా నాయకురాళ్ళంతా కూడా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి నేరస్తుల్లో ఒక భయాన్ని క్రియేట్ చేసి ఆడవాళ్ళని రక్షించాల్సింది పోయి ఆ యొక్క పోలీస్ స్టేషన్ని ఆ యొక్క చట్టాన్ని ఆ యొక్క యాప్ని నిర్వీర్యం చేసే విధంగా ఇలా ప్రతి దాన్ని పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని దేశం మొత్తం గమనిస్తుంది అండ్ దేశం అంతా కూడా తిరిగి చూస్తుంది. ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి మనకు లేడే అని చెప్పి ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటున్నారు అంటే ఆయన పరిపాలన ఎంత బాగుందో మనం అర్థం చేసుకోవాలి. సో వీలైతే ఆశీర్వదించండి లేదా అభినందించండి లేకపోతే సైలెంట్గా ఉండండి, కానీ ఇలా తప్పుడు కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడికి చేతులెత్తి విన్నవిస్తున్న నీ పాదం మోపి రాష్ట్రం అంతా కూడా కరువుతో అల్లల్లాడిపోయింది 5 సంవత్సరాలు. ఇప్పుడే వర్షాలు పడి ఈరోజు అన్ని సంక్షేమ పథకాలతో అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఈ సమయంలో నువ్వు మళ్ళీ బస్సు యాత్ర అని చెప్పి బయలుదేరి అన్ని ఊళ్ళల్లో కాలు పెడితే మళ్ళీ ప్రజలు కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ వయసులో బుద్ధి తెచ్చుకొని కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో ఉండమని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి ఉదాహరణ మన ఢిల్లీ ఎన్నికల్లోనే మనం చూసాం. గతంలో ఎంపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రచారం చేస్తే అంత గొప్ప పార్టీకి కూడా ఒకే ఎంపీ సీట్ వచ్చింది. ఈరోజు ఆ సంగతి తెలుసుకుని కేజ్రీవాల్ గారు చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి కనీసం ప్రచారానికి కూడా రానికుండా చేస్తే 50% ఓట్లు వచ్చి బంపర్ మెజారిటీతో ఎలా గెలిచాడో మనం చూసాం. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు వీలైతే రాష్ట్రానికి మంచి చేయి లేకపోతే సైలెంట్గా ఉండని చెప్పి కోరుకుంటున్నాం.